ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరు వచ్చారు రోడ్డు మీదకి, ఎంపీ క్యాండిడేట్ ఎవరు వచ్చారు రోడ్డు మీదకి, బంధుకు పిలుపునిచ్చింది పార్టీ. ఎమ్మెల్యేలు ఎంపీలు ఏమైపోయారు అసలు? ఒక్కడ కనబడలేదు రోడ్డు మీద. కనీసం 19 మంది రావాలి కదా, 18 మంది ఎమ్మెల్యేలైనా. ఏమైపోయింది ఈ వెళ్ళి నలుగురు కూడా రావాలిగా, మా కోటన్ రెడ్డి తెప్పించి ఎవడు కనబట్టలేదు. అదే కదా పాపం, ఆనం స్టేట్మెంట్లు ఇచ్చాడు అంతే. శ్రీదేవి కూడా కనబడలేదు కదా, మేకపాటి కూడా కనబడలేదు కదా. ఒక వీడియో పెట్టింది ఖండించింది, ఖండించడం కాదు, ఇది ఫీల్డ్ లో కదా రావాలి. ఫీల్డ్ లో ఎవరున్నారు ఇక్కడ? 155 నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలు ఉన్నారు కదా, 25 పార్లమెంట్ సభ్యులు దేనికి ఇన్ఛార్జీలు ఉన్నారు కదా, వాళ్ళందరూ రోడ్డు మీదకి దిగి ఉండాలి కదా. నిన్న ఎందుకు రాలా? ఏమో కేసులు పెట్టేస్తే రేపు పొద్దున మనల్ని నాన్ బెయిలబుల్ కేసులు పెడతాయి, రౌడీ షీట్లు పెట్టచ్చు, ఏమైనా పెట్టచ్చు. కరెక్ట్ టైంకి మనల్ని బయటికి రానివ్వకుండా చేస్తాడు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు గారు జైల్లో ఉండగానే ఒకవేళ నారా లోకేష్ గారిని కూడా అరెస్ట్ చేసే పరిస్థితి వస్తే అది ఖచ్చితంగా సింపతిగా మారుతుంది టీడీపీకి. అప్పుడు అత్తాకోడలు ఇద్దరు బయటకు వచ్చి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. మేబీ అవ్వచ్చు, కాకపోతే చేస్తారని నేను అనుకోవట్లేదు. అంటే ప్రయత్నం చేస్తున్నారని మాత్రం వింటున్నాం, కానీ ఆధారాలు అంటే ఆల్రెడీ సిఐడి చీఫే ఆయన నోటి నుంచే రావడం, రిమాండ్ రిపోర్ట్లు ఎల్ పేర్లు కూడా పెట్టాము రాజేష్ ద్వారా డబ్బులు వచ్చినాయి అనేది ఆధారాలు ఉన్నాయి అని కూడా ఆయన చెప్పడం, అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్టుగానే కనిపించాడు. నేను అనేది ఏంటంటే చంద్రబాబు గారి దానికి అది ప్రూవ్ చే ఆ పాయింట్ చాలు. ఎందుకు ఆయన ముఖ్యమంత్రి, ఆ పివి రమేష్ రాసిన లెటరు,